రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా లక్షిట్పేట్ గూడెం గోదావరి నది వద్ద జరుగుతున్న వినాయక నిమజ్జనం సందర్భంగా గోదావరి నది ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తును మరియు నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ సీపీ తో పాటు మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి ఏసీపీ అఖిల్ మహాజన్ ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు లక్షిట్పేట గోదావరి ఒడ్డున 750 విగ్రహాల వరకు వచ్చే అవకాశం ఉంది 2019 లో 750 విగ్రహాలు నిమజ్జనమైనాయి కాబట్టి ఈసారి కూడా అన్నే విగ్రహాలు రావచ్చు ఈ సందర్భంగా ఇలా ఈ గణేష్ నిమజ్జనం సవ్యంగా జరిగే తందుకు ఇంకా ఎట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ తరపున అన్ని బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ట్రాఫిక్ కూడా ఎట్లాంటి ఆటంకాలు లేకుండా ట్రాఫిక్ బందోబస్తు చేయడం జరుగుతుంది ఇక్కడ మా లక్షెట్పేట ఇన్స్పెక్టర్ ఇక్కడ మంచిర్యాల డీసీపీ గారు ఇంకా మా ఇంకా ఇతర పోలీస్ అధికారులు అందరూ ఈ నిమజ్జనాలను పర్యవేక్షిస్తున్నారు బ్రిడ్జ్ పైన కూడా మా చిన్న విగ్రహాల కొరకు బ్రిడ్జ్ పైన కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ ఈరోజు నిమజ్జనాన్ని అందరూ మాకు సహకరించి ప్రశాంతంగా ఈ నిమజ్జనం జరిగేటందుకు సహకరించవలసిందిగా కోరుతున్నాను ఓకే